వేల్పూర్ మండల కేంద్రంలో ఐకేపీ కార్యాలయంలో ఐకేపీ ఏపీఎం కిరణ్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నమస్కారం. వేల్పూర్ మండలంలోని మహిళా సంఘాలకు సంబంధించి మనకు దాదాపు ఇక్కడ 1104 మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. ఈ మధ్యలో కూడా మేము ఒక 78 సంఘాలు కూడా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రతి సంవత్సరం సెర్పు విధిస్తున్నటువంటి టార్గెట్స్కి అనుగుణంగా వీళ్ళందరికీ కూడా మనం రుణాలు ఇప్పించి సద్వినియోగం చేసుకునే విధంగా మేము ప్రతి కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఉంటాము. అట్లాగే గత సంవత్సరం మనకు 934 సంఘాలకు గాను 33.60 కోట్లు మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం 100% సాధించడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరానికి సంబంధించి 27 కోట్ల రూపాయలు మనకు లక్ష్యంగా విధించడం జరిగింది సెర్పు వారు. దానికి అనుగుణంగా ఈ మేము ప్రణాళికలన్నీ కూడా రూపొందించుకుంటా ఉన్నాము. ప్రస్తుతానికి 1161 సంఘాలకు 6 కోట్ల రూపాయలు రుణాలు ఇప్పించడం జరిగింది. అట్లాగే వాటిని సద్వినియోగం చేసుకునే క్రమంలో మనకు సెర్పు వారు ఇచ్చినటువంటి టార్గెట్స్ అనేవి వాళ్ళతోటి ఎంటర్ప్రైజెస్ ఓపెన్ చేయించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి వీఓకు అంటే గ్రామంలో ఉండే ప్రతి గ్రామీణ సంఘానికి 3 చొప్పున టార్గెట్ విధించడం జరిగింది. వాటికి అనుగుణంగా మేము ఈరోజు వరకు దాదాపు 99 చేయాల్సినది దాదాపు 60 వరకు ఈరోజు మనం ఎంటర్ప్రైజెస్ ప్రతి గ్రామంలో కూడా నూతనంగా వరకు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అభిరుచులకు అనుగుణంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లాత్ సెంటర్స్ కానీ చికెన్ సెంటర్స్ కానీ హోటల్స్ కానీ మొబైల్ హోటల్ కూడా ఒకటి మనం ఇక్కడ వేల్పూర్లో ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి ఆటోస్ కానీ వాళ్ళు ఏ రంగంలో ఆసక్తి చూపినట్టయితే ఆ రంగంలో వాళ్ళకి మనం రుణాలు ఇప్పించి బ్యాంక్ ద్వారా కానీ స్త్రీనిధి ద్వారా కానీ రుణాలు ఇప్పించి వారి యొక్క ఆర్థికాభివృద్ధిలో మేము వాటికి ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అట్లాగే మనం మీ ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మనకు ఈ ప్యాడీ సెంటర్స్ నిర్వహించడం, రైతులు పండించిన వరి ధాన్యానికి MSP ఇప్పించడం, అట్లాంటి కార్యక్రమాలు కూడా మేము చేస్తాం.